ఎప్పుడు చేసింది అప్పుడా ఏంటి ఉన్నపిల్లి గారు చెప్పండి, రికార్డు ఉంటుంది అండి. చట్ట ప్రకారము ఏదైతే రాజ్యాంగంలో ఉన్న దాని ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ 3 ప్రకారము ఆ కార్యక్రమాన్ని చేశారని చెప్పచ్చు. కానీ ఏదైతే అందులో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ విభజన చట్టంలో ఉన్న అంశాలను కానీ లేదు, ఇంకా ఎక్కువ పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది, అవి మాత్రం అన్యాయం జరిగిందని ఆ ప్రభుత్వం తరపు ఆలోచన. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జరగలేదని చెప్తే జరగలేదని చేసుకుంటారు వాళ్ళు. రాజ్యాంగం ఆర్టికల్ 3 ఏది ఉందో దాని ప్రకారం జరిగింది లేదు. ఇవాళ ఇంకా దాంతోపాటు ఇంకేమన్నారు, కలిసి పేపర్ వస్తే మోస్ట్ వెల్కమ్. కలిసి ఆ పరిస్థితులు వస్తే మొదటగా కోరేది కలిసిపోవాలని కోరేది మన ఆంధ్ర రాష్ట్రమే. నువ్వే అడుగుతున్నావు, నువ్వే మళ్ళీ ఎందుకని అడుగుతావు, నువ్వేం అడిగాను అన్నావు. కలిసిపోవాలంటే మీ ఉద్దేశం ఉన్నావు, కలిసిపోవడం మోస్ట్ వెల్కమ్ అని చెప్తున్నావు. అప్రదంగా ఆహ్వానించేది మేమే అని చెప్పాం, కానీ మళ్ళీ నువ్వే ఎందుకు కావాలనుకుంటున్నారు, నువ్వే క్వశ్చన్ వేస్తే వినడానికి కూడా 2 సమయాలు నేను చెప్పాలా, చెప్పు. నువ్వు అడిగావు, నేను చెప్పాను, మళ్ళీ 2వ దగ్గర తిరగా ఎందుకని. నువ్వు అడుగుతున్నావు కలిసిపోవాలి వస్తే అవసరమా, వస్తే వాళ్ళు మోస్ట్ వెల్కమ్ అని చెప్పాను. ఏది పార్టీ పరంగా ఎందుకు చేసుకోవచ్చు, పార్టీ కోర్టులోను కానీ ఏమైనా అంటే అభివృద్ధి చేసి మీ ఉద్దేశం కలిసిపోవడం రెడీ అంటే మా వాళ్ళు అప్పుడు రెడీ అని చెప్తారు. ఎందుకు ఎవరన్నారు, ఆయన అంటారు, ఆయన అంటే ఇప్పుడు బొడ్డును కూర్చోండి ఏదైనా మాట్లాడతాడు, బొడ్డును కూర్చున్న వారు ఏదైనా మాట్లాడతారు. ఆయన 10 కోట్లని చెప్తారు, 10 లక్షల కోట్లని చెప్తారు. ఆయన ఏదైతే అభివృద్ధి చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అభివృద్ధి కమిటీ చట్టంలో ఉన్న కమిటీ వేసిందో ఆ కమిటీ నిరంతరం మన తాలూకా అబ్జెక్షన్ని మన తాలూకా ఈ పాయింట్ని మనం రీచ్ చేస్తూనే ఉన్నాము, రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము, ఎక్కడ ఊరుకోలేదే. ఇప్పుడు ఉండవేగా చెప్పిందే వేదమా లేకపోతే అదే రాజ్యాంగంలో చట్టమా చెప్పు, అది కాదు కదా. అది ఆయన అభిప్రాయము, అది ఆయన అభిప్రాయం, అది నా అభిప్రాయం అది కాదు. మా అభిప్రాయం మేము చట్ట ప్రకారం మాకు రావాల్సిన అన్నీ కూడా రావాలని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఎఫ్ఎం చట్టంలో ఏవైతే పేర్కొన్నారో దాని కమిటీ వేశారో ఆ కమిటీనితో పాటు ప్రతిసారి మా ప్రభుత్వం తాలూకా ఫ్లాగ్ చేస్తూనే ఉన్నాం. ఇష్యూస్ అన్నింటినీ కూడా రిజాల్వ్ అవ్వడం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మొన్న ఈ మధ్యన ఎలక్ట్రికల్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది, అన్నీ చేస్తూనే ఉన్నాం. మా వరకు ఇంకేదో సడన్ గా నువ్వు అడిగా కాబట్టి కానీ ఏంటి, అయినప్పుడు కూడా నాకున్న అవగాహన ప్రకారం నిజంగా ఆ ప్రతిపాదన అయితే ఆ ప్రభుత్వం కానీ లేకపోతే కోర్టు కానీ అడిగితే ఓకే అని చెప్తాను, తప్పేముంది. చేయిందని ఊహించుకొని ఊరికనే ప్రశ్నప్సంతో ఊహాజనితంగా అది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఆ భావజాలాలు కరెక్ట్ కాదు, ఇది ఊహలు కరెక్ట్ కాదు. వాస్తవాలు బాగా మాట్లాడుకోవాలి, ఊరికనే మీ టీవీల కోసం మీ డిస్కషన్ల కోసం ఆట కోసం ఇలా 2 మాటలు మాట్లాడి దాని మీద చర్చలు పెట్టి ఉప చర్చలు పెట్టి దాన్ని తిట్టి వాళ్ళు తిట్టించి వీళ్ళు తిట్టించి ఎందుకు చెప్పాము అవి టైం వేస్ట్, ఎందుకు చెప్పి టైం వేస్ట్ అయితే ఈ డిస్కషన్ మనకి తప్పు కదా. అది దాని నుంచి మళ్ళీ 10 మంది వచ్చి కుక్కల కింద నక్కల కింద చుమట్టి ఇవన్నీ చేసి ఎందుకు, దేనికోసం చెప్పు, అవసరమా. సరే వద్ది, ఇవాళ మాత్రం మళ్ళీ ఇంకోసారి
నిన్నటి రోజున దేవోబీసీ మహాసభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి తాలూకా వారి సందేశం ఎందుతుందో ఏదైతే ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు కానీ మనకిచ్చిన గౌరవాన్ని కానీ ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి దానికి చెప్పవలసిన బాధ్యత ఆ వర్గాల్లో ఉన్న ఒక నాయకుడిగా ఆ వర్గాల్లో ఉన్న ఒక సోదరుడిగా మీ మనకి మీకుందనే విషయాన్ని మళ్ళీ వాళ్ళందరికీ చెప్తూ ఆ కార్యక్రమం చేయాలని నేను కోరు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏంటి ఏంటి డిఎన్ఏ డిఎన్ఏ నిజంగా ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని మెరగండి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ ఏది చెప్తారు మీకు? మన కంటి ముందు మా ఇంటి పక్కనే కనిపిస్తుంది. ఇక్కడికి కొత్తపేట కాలనీలో ఉంది అమరావతి, అక్కడ జరిగిన కుంభకోణాలు కానీ అక్కడ జరిగిన అవినీతి కానీ అక్కడ జరిగిన కార్యక్రమం కానీ అది ఏ డిఎన్ఏ? అది అది బలగంలో డిఎన్ఏ. బలగంలో తోటలు కాల్చలేదు అక్కడ, చెరుకు తోటలు కాల్చలేదు చెప్పండి. అదే బలహీనలోకాల దగ్గర భూములు వచ్చి బలవంతంగా దీనికి ముందు ల్యాండ్ పుల్లింగ్ ముందు లాక్కోలేదా, రిజిస్ట్రేషన్ చేసుకోలేదా, వాళ్ళు దోచుకు తినలేదా? ఎక్కడికో ఎందుకు వెళ్ళడం, మన ఇంటి పక్కన ఉంది ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్లు. చెప్పడానికి కథలు చెప్పడానికి బాగానే ఉంటాయి, చేతలు ఒకటి కథలు ఒకటి మాటలు ఒకటి కథ మాటలు చెప్పండి. కథ చేతలు ఉంటే పర్వాలేదు, చేతలు వేరు బాసలు వేరు.